ఇంద్రవెల్లి సభతో ప్రజల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభమైందని జనగామ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంద్రవెల్లి సభకు లక్షలాదిగా జనం తరలి వచ్చారని సభ సక్సెస్ చూసి టీఆర్ఎస్ నాయకులు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగా రాఘవరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు తప్పవన్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణలో పనిచేసిన ఉద్యమకారులకు ఎవరికైనా ఏమన్నా ఎమ్మెల్యే పదవి ఇచ్చావా లేకపోతే ఒక మంత్రి పదవి ఇచ్చావా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మహిళలకు 50% రిజర్వేషన్ అన్నాం, ఇలా 50%లో ఒక్క మహిళన్న మంత్రి ఉందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఏది ఇంప్లిమెంటేషన్ చేసినామని చెప్పి నీకు మళ్ళీ ఓటేయాలని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల వచ్చిన తెలంగాణను కాపాడుకునే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇచ్చిన తెలంగాణను బడుగు బలహీన వర్గాల తెలంగాణగా మార్చి ఇలా సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేర్చే విధంగా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను.